శుభమస్తు గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే మహేశ్వర శ్రావణ మాసంలో గురువు ఎవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ మాసాధిపతి కృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి కనుక గురువు ఎవరు అంటే కృష్ణుడే గురువు జగద్గురువు అని చెప్పుకోవాలి జగత్తుకు భగవద్గీతను అందించిన వాడు కృష్ణ పరమాత్ముడు ఈ శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో ఇంకొక ఐదు రోజుల తర్వాత రాబోతోంది ఆ రోజున కృష్ణ పరమాత్ముడు దేహధారిగా మనకు దర్శనమిచ్చినట్లుగా భాగవతం వర్ణిస్తుంది ఈ మాసంలో వచ్చే కృష్ణాష్టమి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మాసంలోని గురువారం నాడు కృష్ణుడిని స్తోత్రం చెయ్యాలి వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అతసీ పుష్ప సంకాశం హార నోపురం రత్న కంకణ వైఢూర్యం కృష్ణం వందే జగద్గురు ఇటువంటి స్తోత్రాలన్నీ కూడా ఈ రోజున మనం చిన్నారి బాలబాలిగలకు నేర్పించాలి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు ధట్టి సంధిట తాయిత్తలు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను నే చేరి కొలు ఒకనాటి సంప్రదాయంలో ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలిగలకు నానమ్మ తాతయ్య లేక పెద్దలు ఎవరైనా ప్రతిరోజు సూర్యాస్తమయం సాయంత్రం సమయంలో సంధ్యాదీపం వెలిగించి అందరిని కూర్చుండబెట్టుకుని వారి చేత ఇలా భక్తిపూర్వకమైన శ్లోకాలు ప్రార్థనలు పద్యాలు చెప్పేటటువంటి వారు నేర్పించేటటువంటి వారు అందువలన వారికి అంటే పిల్లలకు భక్తిపూర్వక వాతావరణంలో పెరిగినందువలన భయభక్తి విశ్వాసాలు ఆస్తికత్వము ఒనగూరేవి పెద్దలు ఏది చెప్పినా మన మంచికే అనేటటువంటి సానుకూల ఆలోచనలు కూడా పెరిగేవి ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా అన్నింటినీ ధైర్యంగా నిబ్బరంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కూడా అలవడేవి అన్నింటికీ పరమాత్ముడున్నాడు అన్న ఆలోచనతో ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా నీవే తప్ప ఇత పరం అన్నట్లుగా బ్రతికేటటువంటి వారు ఆత్మవిశ్వాసం మంచిదే ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసే క్రమంలో సనాతన ధర్మం భారతీయ వైదిక మార్గం భగవంతుడున్నాడు నమ్మండి అంటూ నేర్పించేది భగవంతుడు అంటే రాముడు కృష్ణుడు ఇవన్నీ కూడా రూపాలు ప్రాతరగ్నిం ప్రాతరింద్రగుంహవామహే ప్రాతర్మిత్రణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతి ప్రాతస్సోమ ముద్రగుహువేమ ప్రాతర్జితం భగ ముగ్రగుమేమ వయం పుత్రమతి ఇటువంటి ప్రాత సనాతన సనాతనధర్మం తెల్లవారు భగవంతుడిని స్తోత్రం చేస్తూ మేలుకోవాలి అని చెప్పేది అలాంటి నేపథ్యంలో గురువు భగవంతుడి కృష్ణుడు మాత్రమే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీరి విజయోర్భూ పూర్వకాలంలో ఇలా సాయంత్రం సమయంలో నీవే తల్లివి తండ్రివి కృష్ణశతకము చెప్పేటటువంటి వారు కృష్ణ శ్లోకాలు చెప్పేటటువంటి వారు శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవస్సనాతన వసు పుణ్యో లీలా మాంస విగ్రహ శ్రీవత్స కౌస్ధరో యశోదా వత్సలో హరి చతుర్భుజాత చక్రాసి గదా శంఖాద్యుతాయుధ శ్రీశః శ్రీష కృష్ణాష్ట్రోదశతనామావళి శ్లోకాలు నామాలు భాగవతంలోని పద్యాలు ఇందువలన సమష్టి చైతన్యంతో జీవులు ప్రాణులు ఒక విశ్వాసమయమైన వాతావరణంలో పెరిగేటటువంటి వారు ఈ వాతావరణానికి ఎవరు ఆద్యులు కృష్ణుడు యశోదాదేవి కోరిన మేరకు తన నోటిలోనే లోకాలన్నింటినీ కూడా దర్శింపజేసిన వాడు ఇంద్రుడిని పూజించాలి అన్న నందుడిని పెంపుడు తండ్రిని అలా కాదు అని చెప్పి కొండలను పూజించండి ప్రకృతిని పూజించండి అంటూ గోవర్ధన పర్వతాన్ని చిటికల వేణిపైన ఎత్తి అందరినీ కాపాడినవాడు పర్యావరణాన్ని పరిరక్షించినవాడు కాళీయ పని వాడి పరాక్రమం అంతా కూడా అణిచి సరస్సులను శుభ్రం చేసుకోవాలి నీటిని సంరక్షించుకోవాలి అనే జ్ఞానాన్ని మనకు ఉపదేశించిన వాడు కృష్ణుడు గురువు ఆ గురువును ఈ రోజున స్తోత్రం చేద్దాం గురువారాన్ని ఎవరు గురువుగా మనం భావన చేస్తామో ఆ గురువు స్మరణతో ప్రారంభం చేసిన ఎడల అంతా కూడా జ్ఞానదాయకంగా మనకు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి బుద్ధి చాతుర్యాన్ని పెంపొందింపజేస్తుంది అంటుంది మీ శుభదినం ఇవి ఈనాటి విశేషాంశాలు గురువును ఆరాధిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు